శ్రోతలందరికీ మరొక్కసారి స్వాగతం ఇప్పుడు మనం అయోధ్యకాండలో పంతొమ్మిది అయిపోయి ఇరవయో దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఇరవయో సర్గలోకి ఎంటర్ అవుతున్నాం అయితే ఇందులో నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాం మన రాముడిని కైకి పిలిపించడం ఆ తర్వాత అతనికి కోరికలు తన కోరికలు ఏంటి అన్నవి చెప్పడం ఇవంతా జరిగిపోయింది రాముడు చాలా సునాయసంగా అన్ని ఒప్పేసుకోవడం ఇదంతా కూడా అయిపోయింది కదా రాముడు ఆ విధంగా ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందో కూడా విందమ్మని ఇలా తండ్రి మాటని దాటినటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి తప్పి పడిపోయాట తాను వెళితే తప్ప తండ్రి భోజనం చేయడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాముడు వెనకాల తొక్కిన నల్ల త్రాచుల టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు అంటే ఏంటి ఆయన ఏం చేశారు ఈ ఇదంతా కూడాను ఆ సంభాషణ అంతా కూడా విన్నారు కదా ఆయనకి విపరీతమైన ఆగ్రహంగా ఉందిట ఇంత జరిగినా కూడాను రాముడి కాంతి తగ్గలేదు ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు రాజ్యం పోయిందన్న బాధ లేదు తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలని గబగబా మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళిపోయాట చూడండి ఇక్కడ కూడాను ఆయన తండ్రి ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నాడు తప్పితే తన యొక్క స్వార్థం ఏమాత్రం లేదు చూడండి కౌసల్యాదేవి రాత్రంతా శ్రీ మహావిష్ణువుని పూజించిందై ధ్యానం చేసుకుంటూ ఉండగా రాముడు తడబడుతున్న అడుగులతోటి లోపలకు ప్రవేశించట అలా లోపలికి వచ్చిన రాముణ్ణి చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి నాయనా రామ నీకు యువరాజు పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగా నువ్వు కూడా కీర్తి సంపాదించు అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముణ్ణి కూర్చోమని అందేది అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతోటి అమ్మా నేను కూర్చోడానికి సమయం లేదు నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు నన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు అందుకని నేను దండక అరణ్యానికి వెళ్ళిపోతున్నాను నేను దర్భలతో చేసినటువంటి ఆసనాల మీద కూర్చోవాలి కానీ ఇటువంటి వాటి మీద ఇంకా కూర్చోకూడదు నీ ఆశీర్వాదం కోసమని ఇలా వచ్చాను అని అన్నట్టు రాముడు ఆ మాటలు విన్న కౌసల్య నిట్ట నిలువుగా కింద పడిపోయింది తర్వాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొందిందనమాట అంటే మళ్ళీ స్పృహ వచ్చింది వస్తూనే ఇలా అండి రామా నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకున్నా ఉండుంటే బాగుండాలని అనిపిస్తుంది పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అనేవాళ్ళు అంతే కదా ఆ బాధని భరించేదాన్ని నేను కానీ ఈ బాధ ఇవాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు రామా నీకొక నిజం చెప్తాను నేను దశరథుడికి భారీగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు ఎందుకంటే ఆయనకి కైకి అంటే ఇష్టం ఆవిడికే వశమై ఉన్నాడు కైకేయి మనసు నొచ్చుకుంటుందని ఒక జ్యేష్ట భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా నన్ను చూశాడు ఇవాళ్ళ నీకు యుక్త వయసులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే నిన్ను చూసి నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆయన ఆనందం అనుభవించవచ్చని అనుకున్నాను కానీ ఇవాళ్ళ నాకు ఆనందం కూడా లేకుండా పోయింది ఊసర క్షేత్రంలో విత్ విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో అలా నేను చేసిన వ్రతాలు పూజలు నిష్ప్రయోజనం అయిపోయాయని నేను అనుకుంటున్నాను రామ దైవ అనుగ్రహం నా మీద లేదు నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ వారు ఎవరున్నారు నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకుని బతకాలి అందుకు నేను మరణిస్తాను అంటూ కౌశల్య బోరుమని ఏడ్చేసిందిట ఇప్పటిదాకా ఈ మాటలు వింటున్న లక్ష్మణుడికి పెద్దమ్మగారు ఏడు చేసారు కల అసలే కోపం మీద ఉన్నాడు చిన్నమ్మగారేమో అలా చేశారు ఈ పెద్దమ్మగారు ఇలా ఏడు చేసారు ఇంకా విపరీతమైన ఆగ్రహం వచ్చేసి ఆయనకి అన్నయ్య నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది కానీ ఇంకా ఆయన కోరికలు తీరలేదు విషే సుఖాలకి లొంగి కైకేయితో హాయిగా కాలం గడుపుతున్నాడు ఏ అపరాధము చేయని నిన్ను అడవులకి పంపిస్తున్నాడు నువ్వేమో ధర్మము పితృవాక్య పరిపాలనలు వెళ్ళిపోతానన్నావు అమ్మ చూడు ఇక్కడ ఎంత బాధపడుతుందో చేతకాని వాళ్ళ నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు నువ్వు ఒకసారి అను నేను నా అస్త్రశస్త్రాల చేత అయోధ్యలోని ఏనుగులు తొండాలని పర్వతాలని పిండేసినట్టు పిండేస్తాను భరతుడి పేరు చెప్పిన వాడిని భరతుడు రాజుగా కావాలన్న వాడిని ఒక్క బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుణ్ణి బంధించి కారాగృహంలో తోసిస్తాను లేకపోతే చంపేస్తాను నేను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు నాకు అనుమతి ప్రసాదించు అన్నాడు లక్ష్మణుడి మాటలు విన్న కౌశల్య ఇలా అందిట మళ్ళీ రామా నిన్ను విడిచి నేను ఉండలేను ఉంటే నీతో పాటు నేను ఉండాలి లేదా నువ్వు నాతో పాటు ఉండాలి నీతో పాటు నేను కూడా అడవులకు వస్తే నువ్వు ఏది తింటావో అదే నాకు పెట్టు లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా అలాగే వినాలి కదా మరి తండ్రి అనుమతి ఇచ్చాడు కనుక వెళ్ళిపోతానంటావు కానీ తల్లిని నేను నీకు అనుమతి ఇవ్వడం లేదు ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళ్తే నేను విషం తాగి చచ్చిపోతాను నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటూ మళ్ళ భోర్ భోర్మని ఏడిచిందిట అప్పుడు రాముడన్నట్ట అమ్మా నువ్వు చెప్పింది తప్పని నేను నేనన్ను ఖండవు అని ఒక మహర్షి ఉండేవారు ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే ఆ మహర్షి గోవుని చంపేశాడు పరశురాముణ్ణి ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి ఆయన రేణుకు శిరస్సు నరకమన్నాడు పరశురాముడు ఎందుకు నాన్న అడగకుండా తల్లి కొత్తుక కోసేశాడు అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి అరవై వేల మంది కుమారుల్ని పిలిచి ఈ భూమి మొత్తాన్ని తవ్వమంటే అలా తవ్వడం పాపం కదా అని వారు ఆలోచించలేదు తండ్రి చెప్పాడని తవ్వేశారు ఒకసారి తల్లి మాట తండ్రి మాట వినాల్సి వస్తే తండ్రి మాటకే గౌరవం ఇవ్వాలి ఇది ధర్మం చెప్తోంది నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవారు అవివేకులవుతారు నేను వారి ప్రవర్తను అవమానించకూడదు కదా అందుకని నేనిప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులోకి వెళ్ళిపోవాల్సిందే అన్నాడు తరువాత లక్ష్మణ్ వైపు తిరిగి మై అన్నట్టమం విక్రమం मम मातुर्मः दुःखः मतुरम् सुभलक्ष्मण अभिप्रायं अविज्ञाय सत्यश्च समस्य च धर्म हि परमः लोके धर्मे सत्यं प्रतिष्ठितम् धर्म संश्रितम् एतच्च లక్ష్మణ నువ్వు ఎంతటి పరాక్రమంతుడో నాకు తెలుసు కాని నువ్వు అన్నటువంటి మాటల వల్ల అమ్మ దగ్గర అనుమతి తీసుకుని అరణ్యవాసానికి వెళ్దామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో చూసావా సత్యమేదో శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది ధర్మం నందు సత్యము ప్రతిష్టమై ఉంటుంది అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్య ధర్మాలు రెండింటినీ విడిచిపెట్టినట్టే ఒక ధర్మాన్నో ఒక సత్యాన్నో పట్టుకోకూడదు సత్యంతో కూడిన ధర్మాన్ని పెట్టుకోవాలి అని చెప్తున్నట్ట అంటే అబద్ధం చెప్పకుండా ఉన్నాం అంటే ఆటోమేటిక్గా మనం ధర్మాన్ని కూడా ఆచరిస్తాం అనమాట ఈ రెండింటిని ఒక ధర్మాన్ని ఆచరించేసి అబద్ధం చెప్పేద్దాం అంటే కుదరదు అది అది ఆయన సుమిత్రయ స్థాతవ్యమేష అమ్మా నీకొక ధర్మాన్ని చెప్తాను నాన్నగారు నిన్ను సుమిత్రను నన్ను లక్ష్మణుడి సీతని శాసించొచ్చు మనందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని కదా అది సనాతనమైన ధర్మం धर्मार्धकामाः खलु तात लोके समीक्षिता धर्मफलोदयेषु ते तत्र सर्वे सूर्यसंशयं मे भार्येव वस्याभिमता सुपुत्रा लक्ष्मण धर्मोऽर्थं कामो అనే ఈ మూడు పురుషార్థాలు ఉంటాయి ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్ధకామాల్ని తీసుకొచ్చేసి నీగిస్తుంది ధర్మాన్ని వదిలిపెట్టి పట్టుకున్న అర్థం ఎలాంటిదండి లోకద్వేషాన్ని తీసుకొస్తుంది ధర్మాన్ని వదిలిపెట్టుకున్న కామం అది ఎలాంటిది నీ పతనానికి తీసుకొస్తుంది ధర్మం భార్య వంటిది అందుకే మనం ధర్మపత్ని అంటాం ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కోరిక ఏదైతే ఉంటుందో అర్థం శాస్త్రప్రకారం అర్థం అంటే ధనం కాదు ధనాన్ని కర్మఫలం అంటారు అర్థం అంటే కొడుకు అని అర్థం అనమాట అక్కడ అది లభిస్తుంది లక్ష్మణ నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు ఆ ధర్మబద్ధం కాని రాజ్యం అందుకని ఆ రాజ్యం నాకొద్దు తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకు ధర్మం అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయమయ్యాను అలాగే నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఆ సంబరాలన్నిటినీ ఇక్కడి నుండి తీసేయి నేను అరణ్యాలకి తొందరగా వెళ్ళిపోవాలి లేకపోతే అమ్మ బాధపడుతుంది అమ్మ అంటే అక్కడ కైకేయి అని అర్థం అనమాట ఆయన దృష్టిలో అమ్మ మనసులో అనుమానం అనే దుఃఖం ఎప్పటికీ రాకూడదు అందుకని తొందరగా ఈ తీసి తీసేసేకడించి అమ్మ నన్ను భరతుణ్ణి ఎప్పుడూ వేడుగా చూడలేదు మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తానన్న నాన్నగారు ఇవాళ తెల్లారే సరుకుల పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణ సుఖ దుఃఖే భయ క్రోధం లాభ లభ భవ భవ యస్య కించిత నను దైవస్య కర్మత సుఖం అవని దుఃఖం అవని శుభం అవని అశుభం అవని వెనక నుండి శాసించేవాడు ఒక దైవం ఉంటాడు ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చేయలేవు ఒక మంచి పని చేద్దామని అనుకుంటే దానికి ప్రతిబంధకంగా రావడం కూడా ఆ దైవద ఆ దైవం చేసే పనే అని చెప్పాట అంటే నువ్వు ఏం చేయలేవు నేను ఏం చేయలేం ఇది దేవుడు నిర్ణయించిన విషయం కాబట్టి ఇలా జరుగుతోంది దాన్ని మనం చాలా ఈజీగా యాక్సెప్ట్ చేద్దాం ఊరికే ఇంత హడావుడు పడద్దు ఎంత పద్నాలుగేళ్ళు ఇట్టే తిరిగిపోతాయని వాళ్ళిద్దరికీ నచ్చ చెప్తున్నట్ట అప్పుడు రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనస్సుని గట్టిగా పట్టుకుని నలుపుతూ పళ్ళు కొరికేస్తూ పటపటా కురికేసాట పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితోటి ఇలా అన్నాడు నీకే చెల్లింది అన్నయ్య ఈ చేతకాని మాటలు మాట్లాడ్డం అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయి పొందు కావలసి వచ్చిందా ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం రాలేదా కైకమ్మకి నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు రాత్రికి రాతే ఆ కైకేయికి రెండు వరాలు ఇచ్చి సత్యధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకు పొమ్మంటాడా భరతుడికి రాజ్యం ఇస్తాడంటాడా తండ్రి మాట నిలబెట్టడం అని నువ్వు అరణ్యానికి వెళ్తానంటావా ఇంత ధనుర్విద్య నేర్చుకుని నువ్వు దుంపలు తింటూ తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావా ఇదంతా దైవం చేశాడంటావు గదా ఆ దైవాన్ని ఒకసారి కనబడమను నా ధనస్సుకి బాణాలు సంధించి మొదట దశరథుడి తల తర్వాత కైకే పడగొడతాను నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాను అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే దైవం ఉందని ఒప్పుకుంటాను దైవమో లక్ష్మణుడో నెగ్గాల్సిందే నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంత మాత్రం నచ్చలేదు నువ్వు అనుమతి ఇవ్వు దశరథుడి మీదకి యుద్ధం ప్రకటిస్తాను అన్నట్ట మళ్లీ కోపంతో అప్పుడు రాముడు లక్ష్మణ నువ్వు మళ్ళీ పొరపాడుపోతున్నావు ఇదంతా చేస్తున్నదా దైవమే నేను అనుమతించిన నాడు కదా నువ్వు బాణం వేయడం దశరథ మహారాజు గారికి ఇచ్చిన మాట మీద నిలబడ్డం కోసం అరణ్యానికి వెళ్ళడం మినహా నాకు వేరే మార్గం అంటూ ఏమీ లేదు లక్ష్మణితో అని అడవికి వెళ్తున్నాను తనని ఆశీర్వదించమని కౌశళ్ళితో అన్నట్ట మళ్ళీ సరే అలాగే వెళ్ళు కానీ నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం నాకు లేదు అందుకని నన్ను నీతో పాటు తీసుకెళ్ళు లేదా నేను ఇక్కడే విషయం తాగి మరణిస్తాను ఈ రెండిట్లో ఏది చేయమంటావో చెప్పు అప్పుడు బయలుదేరు అందుట కాబు

భర్తను విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా దూరంగా ఉంటానని మానసికంగా ఆయన ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ నృసంస అంటే ఆమెను చూడగానే చీ అనవలసిన స్త్రీట ఆయన ధర్మం చెప్తున్నారు అక్కడ భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి కూడా అనకూడదమ్మా దశరథ మహారాజు ఎంతకాలం ఉంటాడో నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రుష చేస్తూ ఉండాల్సిందే అని చెప్పాట అంటే అప్పుడు కాలంలో ధర్మాన్ని వాళ్ళు అలా పాటించేవారు దాని నుంచి మనం ఎంత మంచి గ్రహించాలి అన్నది మాత్రం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు అలా ఉండాలని చెప్పడం అనమాట ఆయన సరే భర్తీ పాపగతి శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కారా నివృత్తా దేవ పూజన ఎన్ని నోములు వ్రతాలు చేసినా తన భర్త మనసు గుర్తెరిగి భర్తకి ఆనందం కలిగేట్టుగా ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్ట పొందేది నరకమే అలాగే జీవించి ఉండగా ఎన్నడూ ఒక్క దేవతకి నమస్కారం చేయకపోయినా పూజలు నోమలు వ్రతాలు చేయకపోయినా భర్తని అనువర్తించి భర్త ఎందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది అందుకని అమ్మా నువ్వు అలా మాట్లాడకూడదు నీకు అన్ని ధర్మాలూ తెలుసు నువ్వు ఆవేశంలో ఇలా అంటున్నావు అంతే నేను అలాంటి మాటలు వినకూడదు నువ్వు అనకూడదు నేను అరణ్యవాసానికి వెళ్తే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే కదమ్మా నువ్వు నన్ను ఆశీర్వదించు అంటూ ఆవిడ పాదాలకి నమస్కారం చేశాట అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు పెరుగు తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుణ్ణి పిలిచి హోమం చేయించి ఆ అక్షతల్ని రాముడి శిరస్సు మీద ఉంచి నాయన నిన్ను సూర్యుడు చంద్రుడు అశ్విని దేవతలు భూమి ఆకాశం నీరు అగ్ని వాయువు దిక్కులు గృహదేవతలు రాక్షసులు విషక్రిములు చెట్లు నదులు ఋతువులు నక్షత్రాలు అన్ని నిన్ను రక్షించాలిగాక ఆ వృతాసురుణ్ణి చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక క్షీరసాగర మదనంలో రాక్షసులను సంహరించిన ఇంద్రుడికి అదిథి నుండి ఎటువంటి మంగళం లభించిందో నీకు అటువంటి మంగళం కలుగుగాక పాదముల చేత ఈ లోకములన్నింటినీ త్రివిక్రమ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో అటువంటి మంగళం నీకు లభించుగాక అని ఆశీర్వదించి కంటి నుండి అశ్రుధారల్ని కారుస్తూనే ఉందిటావిడ కౌసల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్న రాముడు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు ఇంకెవరున్నారు మన సీతమ్మ ఆ సీతమ్మ దగ్గరికి బయలుదేరాట తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా కూడాను సీత దగ్గరికి వచ్చేసరికిలా రాముడికి ముఖం వివర్ణం అయిపోయిందిట అంటే రంగు మారిపోయింది ఒక్కసారిగా పాలిపోయినట్టుగా అయిపోయిందట సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉందేంటిది ఏదో తప్పు చేసిన వారిలాగా మీ కనురెప్పలు కిందకెందుకు వంగి ఉన్నాయి నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగు మీకు పట్టాలి కదా మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు అని అడిగిందిట అప్పుడు రాముడు తలదించుకొని సీత మా తండ్రి గారిని కైకేయ అమ్మ రాత్రి రెండు వరాలు అడిగింది పద్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చేయమని అడిగింది సత్యమునకు ధర్మమునకు బద్దుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చేయమని శాసించారు అందుకని నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను అలాగే భరతుడికి పట్టాభిషేకం చేయమని కూడా అడిగారు ఆవిడ భరతుడి పట్టాభిషేకం చేశాక భరతుడు ఈ రాజ్యానికి రాజవుతాడు నేను వదినని అవుతాను కదా అని గబుక్కుని చొరవుగా మాట్లాడతావేమో ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షించబడుతున్న స్త్రీవి అందుకని అంత చొరవుగా మాట్లాడకు ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో నా తల్లి ఆయన కౌసల్యకి సపర్య చేయి కౌసల్య సుమిత్ర కైకేయి మరియు దశరథుడు ఇతర భార్యలను కూడా సేవించు నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది కాబట్టి అమ్మ కన్నీరు తురిచి మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు అని చెప్పాట అప్పుడు సీతమ్మ మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి కానీ ఒక మాటే అర్థం కావట్లేదు నువ్వు ఉండు నేను వెళ్తాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి మనం వెళ్తాం అనాలి కదా మీరు మీ నాన్నగారిని ధర్మం నందు నిలబెట్టడానికి వెళ్తాను అంటున్నారు కదా నాకు కూడా ఒక ధర్మం తెలుసు చెప్తాను వినండి ఒక ఇంట్లో తల్లి తండ్రి కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు ఉంటారు ఇంటి యజమానిని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు కానీ భర్తతోటి సుఖంగాని కష్టంగాని పంచుకోవడానికి అన్ని కాలాలయందు భర్తకన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది ఒక్క భార్య మాత్రమే అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకే వచ్చేస్తాను అందిట గాని తండ్రి కానీ అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని కడుపున పుట్టిన బిడ్డలు కానీ రాజ్యం గాని సంపద గాని ఇవేవి స్త్రీకి గతి కావు సుఖమైన కష్టమైన స్త్రీ పొందవలసిన గమ్యస్థానం భర్తతోటే నీతో పాటు వచ్చేసిన తర్వాత అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాల్లో స్నానం చేస్తూ నీతో పాటు ఉండడం నేను చాలా ఇష్టపడతాను నీతో కలిసి నడుస్తూ నీ పక్కనే కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు మూడు లోకాలని తీసుకొచ్చి నాకు ధారబోసినా కూడాను నీ పక్కన కూర్చున్న సుఖం రాదు అందుకని నేను నీతోటే వస్తాను అని సీతమ్మ పలికింది అప్పుడు రాముడు సీత నీకు తెలీదు నా వెంట వస్తానంటావు నేను వెళుతున్నది అరణ్యాలకి అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే ముసళ్ళు పట్టుకుంటాయి రాత్రిపూట దోమలు కొడతాయి చీమలు పాములు ఉంటాయి రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి ఒక్కోసారి మహానుభావులు వస్తారు అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు ఆహారం దొరకదు అలా ఆహారం లేకుండా తిరగాల్సి వస్తుంది నీళ్లు దొరక్కపోతే అలా దాహంతోనే తిరగాలి అడవుల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చేయాలి అందుకు తగిన జీవితం నీది కాదు అందుకని నువ్వు ఇక్కడే ఉండు నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి వచ్చేస్తాననిసేపు ఇట్టే వెళ్ళి ఇట్టే వచ్చేస్తాను అంటూ ఆవిడికి చెప్పడానికి ట్రై చేస్తున్నట్ట మరి సీతమ్మ ఆయన మాటల్ని విందా ఆగిపోయిందా మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం